ఆలోచించాల్సి. మనం ఒకటి ఇవాళ ప్రాక్టికల్గా ఒకటి ఆలోచించండి, చంద్రబాబుది ఈ పథకం అని చెప్పుకోవడానికి ఏముంది? ఆడగట్టింది హైటెక్ సిటీ నాదే, లేకపోతే నువ్వు సెల్ ఫోన్ వాడుతున్నావు అంటే నాదే. ఇలాంటి విచిత్ర స్టేట్మెంట్లు తప్పించి ప్రాక్టికల్గా ఇదిగో నేను వచ్చిన తర్వాత ఇది చేశాను వెంటనే లేవంటారు. ఆ ఇండస్ట్రీ పెట్టాడు, ఇండస్ట్రీ పెట్టేటువంటి వాడికి అనువైన వాతావరణం ఉన్న చోట పెడతాడు. హైదరాబాద్లో పెట్టినోడు పెట్టే అమరావతిలో ఎందుకు పెట్టలేదు? ప్రాక్టికల్గా గూగుల్ పిచాయి బాగా మనల్ని చూసి పిచాయి అయిపోయాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అమరావతిలో ఎందుకు గూగుల్ పెట్టలా? అమరావతిలో ఎందుకు మైక్రోసాఫ్ట్ పెట్టలా? ఐదేళ్ళు చేతిలో ఉందిగా, పూర్తి అధికారం ఉందిగా, ఎందుకు పెట్టలా? హైదరాబాద్లోనే ఎందుకు పెట్టారు? అంటే అదే ప్రాక్టికల్ థింగ్. అలాంటివి జనాలు కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు. వాళ్ళకేమొస్తుంది అన్నటువంటి పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకుంటారు. 2004, 2009 ఓడిపోయిన తర్వాత 2014లో ఈయనకి ఇచ్చినటువంటి అవకాశము ఈయన సిస్టమేటిక్ పరిపాలన అందిస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఆ సిస్టమ్స్ కొలాప్స్ చేసుకున్నారు. అందులో ఫస్ట్ ల్యాప్సెస్ ఏంటంటే అంతకుముందు ఈ గొడవలు, ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు గొడవలు, కేకలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, భారీ గొడవలు జరగకపోయినొచ్చు, కానీ ఎప్పుడు ఏదో ఒక అన్రెస్టే ఉండేది కదా. ఇంకోటి అధికారులు, ఉద్యోగులందరూ కూడా ఉద్యమాలకు నాయకత్వాలు వహించేశారు అక్కడ తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రలో. దాంతో ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్తే పనిచేసేవాడు ఎవడు?